ఈయన కుర్రెల విఠలాచార్య. ఇటీవల మన్ కీ బాత్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రస్తావించిన వెల్లంకి మహాగ్రంథాలయం వ్యవస్థాపకులు ఈయనే. పల్లెటూరిలో మహాగ్రంథాలయం అన్న ఈ 84 ఏళ్ల వృద్ధుడి ఆలోచన మోదీని ఆకట్టుకుంది. తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం వెల్లంకిలో తన ఇంటినే మహాగ్రంథాలయంగా మార్చారు ఈ మాస్టారు. మహాగ్రంథాలయం స్థాపించాలనే ఆలోచన ఆయనకు ఎలా వచ్చిందో ఆయన మాటల్లోనే. అన్ని యంత్రాలలో దొరుకుతున్నాయి, నీ పుస్తకాలు ఎవరు చదువుతారంటే, పుస్తకము యంత్రాలలో చదివేదానికన్నా స్వయంగా పుస్తకం చదివితే ఆ అనుభూతి వేరుంటుంది. పుస్తకం ఒకదాంట్లో పుస్తకం ఉండి చూసి చదివింది వేరు, పుస్తకం చేతులు పట్టుకొని పుస్తకంలో ఉన్న పుటలు తిప్పుతూ శ్రద్ధగా చదివిన అనుభూతి వేరు. మంచి పుస్తకాలు ఎక్కడికి పోయినా కనబడితే నేను పుస్తకం ఉంటాను. కొంతమంది పుస్తకాలు డొనేట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. సుమారు ఇప్పుడు 200,000 పుస్తకాలు ఉన్నాయమ్మా. నిజామాబాద్లో ఉన్న తెలంగాణ యూనివర్సిటీ నుంచి, కరీంనగర్లో ఉన్న షాదమాన్ యూనివర్సిటీ నుంచి, తర్వాత ఇక్కడ వరంగల్లో ఉన్న కాకతీయ యూనివర్సిటీ నుంచి, హైదరాబాద్లో తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాద్లో సెంట్రల్ యూనివర్సిటీ సెంట్రల్ యూనివర్సిటీ, తర్వాత ఉస్మానియా విశ్వవిద్యాలయం, ఇన్ని విశ్వవిద్యాలయాల నుంచి, అనంతపురం నుంచి కూడా అక్కడ ఉన్న విశ్వవిద్యాలయం నుంచి కూడా కొంతమంది విద్యార్థులు వస్తున్నారు. ఈ రీసెర్చ్ స్కాలర్స్ పరిశోధక విద్యార్థులకు ప్రత్యేకంగా నా లైబ్రరీ ఉపయోగపడుతుంది. ఆ విషయంలో నేను చాలా సంతోషపడుతున్నాను. ఇప్పటి వరకు 8 మందికి పిహెచ్డీ పట్టాలు వచ్చాయండి ఈ నా లైబ్రరీ గ్రంథాలయం వల్ల. నేను పెట్టిన గ్రంథాలయ నిర్వహణ ఒకవైపు, మరొక వైపు ఊళ్ళల్లో కూడా గ్రంథాలయాలు స్థాపించడానికి నా ప్రయత్నం నేను చేస్తున్నాను. నేను మా లైబ్రేరియన్ తాటిపావుల స్వామి అతని తీసుకొని కొన్ని ఊళ్ళల్లో, ఏ ఊళ్ళో అయితే నేను గ్రంథాలయం పెడతాను అని ఎవరైతే ముందుకు వస్తారో వాళ్ళకు 100 పుస్తకాలు నేను ఇచ్చి ఆ గ్రంథాలయాన్ని అక్కడ నా చేతుల మీదుగా ప్రారంభం చేసి వస్తున్నాను. ఇలా ప్రారంభం చేసినటువంటి ఊళ్ళు 8 ఊళ్ళు ఉన్నాయి. 1-2 పుస్తకాలు ఉంచుకొని ఎక్కువ ఉన్న పుస్తకాలన్నీ కూడా పక్క ఊళ్ళో ఎవరైనా సరే లైబ్రరీ ఓపెన్ చేస్తే వాళ్లకు నేను 100 పుస్తకాలు ఇచ్చుకుంటూ ఒకవైపు గ్రంథాలయ ఉద్యమం నడుస్తుంది, ఒకవైపు గ్రంథాలయ నిర్వహణ వస్తుంది. మీడియా వాళ్ళే ఎక్కువ ప్రచారం చేశారు. దానికి తోడుగా హైదరాబాద్ ఇప్పుడు రీసెర్చ్ స్టూడెంట్స్ పరిశోధక విద్యార్థులు ఉంటారు, విశ్వవిద్యాలయాలలో ఉన్న ఆచార్య బృందమే చెప్తుంది వాళ్లకు, పలాన దగ్గర మీరు ఆచార్య కూరెళ్ళ గ్రంథాలయం వెల్లంకిలో ఉంది, మీరు వెళ్ళండి, అక్కడ మీకు కావలసిన సాహిత్యం దొరుకుతుందని వాళ్ళు చెప్తున్నారు. చెప్పడం వాళ్ళు కూడా వస్తున్నారు. వ్యక్తిగతంగా నేను చాలా కష్టపడ్డవాడిని. నా చిన్నతనంలో మా నాయన 5 నెలలు ఉన్నప్పుడే మా నాయన చనిపోవడం, మా అమ్మ వయసు అప్పుడు 15 ఏళ్ళు ఉండడం, చిన్నతనంలో నేను చాలా కష్టాలు పడ్డాను. అప్పుడు ఎవరైతే పుస్తకాలు ఉన్నాయో, పుస్తకాలు కొనుక్కునే స్థితిలో ఉండి పుస్తకాలు కొనుక్కున్న నా స్నేహితుల దగ్గర, వాడు చదువుకొని రాత్రిపూట వాడు 10 గంటల రాత్రి వరకు చదువుకున్నాడు అనుకోండి, అప్పుడు వాడు నిద్రపోయేటప్పుడు వాడు పర్మిషన్ తీసుకునేది, అయ్యా మీరు పండుకున్నప్పుడు ఆ పుస్తకం నాకు ఇవ్వండి, నేను చదువుకొని మళ్ళీ నువ్వు లేచిన వరకు నీ ఆ పుస్తకం నీ పక్కన పెడతా అని చెప్పి ఆ పుస్తకాలు తీసుకొని చదువుకొని వాళ్ళు లేచే వరకు పుస్తకాలు పెట్టేది. ఈ విధంగా నాకు పుస్తకాలు లేకున్నా చదువుకున్నవాడిని నేను. కొంతమంది నాకు సహకారం భిక్ష పెట్టారు, కొంతమంది సహకారం చేస్తే నేను చదువుకున్నాను. అటువంటి ఆ కష్టాలు ఇప్పుడున్న వాళ్ళకి రావద్దు అన్న ఉద్దేశంతో లైబ్రరీ పెట్టాను. అయితే అటువంటి విలువగల పుస్తకాలు, వెనుకటి పుస్తకాలు, చిరిగిపోయిన పుస్తకాలైనా విలువైన పుస్తకాలు, ఆ పుస్తకాలు తీసుకుపోయి మళ్ళీ ఇవ్వమంటే 1 రూపాయికి మీ దగ్గర ఇంత దూరం రావాలి, అటు రూపాయల సమస్య కాకుండా పుస్తకం యొక్క విలువ. కొంతమంది ఎంత దూరం నుంచి అయినా పుస్తకం తీసుకుపోయిన వాళ్ళు, మళ్ళీ తెచ్చిచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు, ఇవ్వని వాళ్ళు కూడా ఉన్నారు, ఏమంటాం మన వాళ్ళని. కాబట్టి ఏదో మర్యాదగా మేము సంస్కారంగా మా పుస్తకాలు మేము తెచ్చుకుంటున్నాం, కొన్ని పుస్తకాలు పోగొట్టుకున్నాం. మా దగ్గర అంటే సాధారణంగా హైదరాబాద్ విద్యార్థులు మా దగ్గరికి ఎందుకు వస్తున్నాయా మీరు అంటే, మీరు హైదరాబాద్ మహానగరంలో మస్తుగా ఉన్నాయి కదా అంటే,
మా బిఏ అక్కడ దొరకని పుస్తకాలు కూడా మీ దగ్గర ఉన్నాయి సార్, అందుకొరకు మేము వస్తున్నాము అని అన్నారు. సరే సంతోషం, ఎందుకంటే మా దగ్గర ఏంటంటే ఎవరు ఏ పుస్తకం అడిగినా ఒక 5 నిమిషాలలో మేము పుస్తకం ఇస్తాం, 5 వెంబడే ఇస్తాం. ఇప్పుడంటే ఇప్పుడు పుస్తకాలని రాజుడు కాబోసి కొత్త బిల్డింగ్ అయ్యింది, వాటిని ఇంకా సెట్ చేయవలసి ఉంది ఎంతో అని, కానీ ఇదివరకు మా లైబ్రరీ పాత లైబ్రరీ ఉన్నప్పుడు ఒక పుస్తకం అడిగితే కొన్ని నిమిషాలలో 2-3 నిమిషాలలో పుస్తకం ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు కొంచెం ఇంకా పని ఉంది, అందుకొరకు ఇంకా కొంచెం ఆలస్యం అవుతుంది. ఇప్పుడు మోడీ గారు పల్లెటూర్ల యొక్క అభివృద్ధిని, పల్లెటూర్ల యొక్క ప్రగతిని, పల్లెటూర్ల జరిగే కార్యకలాపాలని ఎక్కువగా తెలుసుకుంటున్నాడు కాబట్టి వారి యొక్క ప్రధానమైన శ్రద్ధ వల్ల తెలిసిందో కానీ మొత్తం మీద నా ఒక ఫౌండర్గా నా అదృష్టం పుస్తకాలు బాగా చదివేవాళ్ళు. రకరకాల పుస్తకాలు ఉన్నాయి, సాహిత్యానికి సంబంధించినవి ఉన్నాయి, సాంస్కృతికి సంబంధించినవి ఉన్నాయి, ఆధ్యాత్మిక సంబంధించినవి ఉన్నాయి, తర్వాత విద్యకు సంబంధించినవి ఉన్నాయి, రకరకాల పుస్తకాలు ఉన్నాయి. కాబట్టి ఎవరికి ఏ పుస్తకం కావాలన్నా ఇక్కడ ఈ లైబ్రరీలో దొరకాలన్న లక్ష్యం చేత అన్ని పుస్తకాలు సేకరించి ఈ లైబ్రరీలో పెట్టాము. పుస్తకాలు లైబ్రరీలో అందంగా పేర్చడమే కాదు, ఇది పూర్తిగా అయిన తర్వాత రెండవ భాగం ఏంటంటే ఈ పుస్తకాలు చదివించాలి, ఈ బీరువాలలో ఉన్న పుస్తకాలను కదిలించాలి, కదలాలి, జీర్ణం కావాలి. ఎప్పుడు అందంగా పుస్తకాలు కనిపించడం కాదు, పుస్తకాలు చదివించడానికి కూడా ఎట్ట చదివించాలని ఆలోచన చేస్తున్నాను. కడుపు నిండిన జీవితం, కడుపు నిండిన జీవితం, కడుపు పండని జీవితం, కడుపు పండని జీవితం, దుందు దుందే, దుందే దుందే.